మణిపూర్ మంటలు ఆరడం లేదు, దీనిపై చర్చ జరిపి తీరాల్సిందే అని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానమిచ్చింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేతలు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. మణిపూర్లో హింసను అరికట్టడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని నేతలు ఆరోపించారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీలు కూడా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లో మహిళలపై జరుగుతున్న నేరాలపై నిరసన వ్యక్తం చేశారు. వీటిపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. అవి చర్చకు రాకుండా ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని బీజేపీ నేతలు ఎంపీలు మండిపడ్డారు. మొత్తం మీద పోటాపోటీ ఆందోళనలతో పార్లమెంట్ ప్రాంగణం రాజకీయంగా వేడెక్కింది. ఇక పార్లమెంట్లో మణిపూర్ మంటలు ప్రతిపక్షాల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, పార్లమెంట్ లో మణిపూర్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. గత 20వ తారీఖు ప్రారంభమైనటువంటి పార్లమెంట్ లో అసలు 2 రోజులు, 20, 21 2 రోజులు కూడా మణిపూర్ కారణంగానే ఉభయ సభలు కూడా స్తంభించిపోయాయి. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ప్రదర్శనలు అయితే జరిగాయి. అటు ఇండియాకు సంబంధించినటువంటి ఎంపీలు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు, వీళ్ళిద్దరూ పోటాపోటీగా పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు నేతలు. అదేవిధంగా బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు వీళ్ళంతా కూడా పార్లమెంట్ ఆవరణ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. పార్లమెంట్ వేదికగా మణిపూర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ రోజు ప్రారంభమైన ఈ యొక్క సమావేశాల్లో లోక్సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ మీద చర్చ జరగాలి, ప్రధాని మోదీ దీనిపైన అసలు ఒక ప్రకటన విడుదల చేయాలి అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ లో ఏం జరుగుతున్నదో ప్రధాని మోదీ ప్రకటన చేసేలా ఒత్తిడి పెంచేందుకు నిరసనకు దిగుతున్నట్లుగా కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలియజేశారు. మొత్తం మణిపూర్ ఉదంతం పైన సభలను, ఉభయ సభలను కూడా స్తంభింపజేయాలని ఇండియా ఎంపీలంతా కూడా నిర్ణయించారు. పూర్తి స్థాయి చర్చ జరగాల్సిందే, సభలో మోదీ సమాధానం చెప్పాల్సిందే అంటూ ఇండియాకు సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా గలమెత్తుతున్నారు. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలి, మణిపూర్ పై చర్చించాలని వాయిదా తీర్మానాలను కూడా ఇటు ఇండియాకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సభ్యులు ఇచ్చినటువంటి నోటీసుల పైన స్వల్పకాలిక చర్చకు అటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అంగీకరించినప్పటికీ కూడా ప్రధాని స్వయంగా ఈ చర్చలో పాల్గొనాలి, ప్రధానే దీనిపైన ఈ యొక్క వివరణ ఇవ్వాలి అంటూ రాజ్యసభలో రూల్ నెంబర్ 267 కింద ఈ సభా కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేసి మణిపూర్ మీద చర్చ జరపాలని పట్టుబడుతున్నారు. కానీ అందుకు ఆయన రాజ్యసభ చైర్మన్ నిరాకరించారు. మొదట నిరాకరించినప్పటికీ కూడా తర్వాత 267 కింద దీనిపైన చర్చ జరగడానికి అంగీకరించిన ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళ ఆగ్రహాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సో మరోపక్క అంటే ఇటు మణిపూర్ మీద విపక్షాలు దాడి చేస్తున్నటువంటి దాడికి ప్రతిదాడి ఎంపీ ఎన్డీఏ ఎంపీలంతా కూడా చేస్తున్నారు. బెంగాల్లో ఇటీవల మహిళలపై జరిగినటువంటి హింస, రాజస్థాన్ లో కూడా జరిగినటువంటి మహిళలపై హింస, ఈ వీటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కౌంటర్ గా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ బయట లోపల నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి పార్లమెంట్ అయితే అట్టుడికి పోతుందనే చెప్పొచ్చు. ఇటు మణిపూర్ సంఘటనలతో పాటు ఇటు రాజస్థాన్, బెంగాల్లో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా చర్చ జరపాలని పట్టుబడుతున్నారు. కానీ ఈ వారం అంతా కూడా ఇదే విధంగా జరిగితే వచ్చే వారం అంటే ఆగస్టు 11వ తేదీ వరకు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. కానీ మణిపూర్ కు సంబంధించిన అంశంపైన వీటన్నిటి పైన కనుక ఇవే జరిగితే కేవలం ఢిల్లీ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి బిల్లును మాత్రం ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆగస్టు 1వ వారంలోనే ఈ యొక్క సభలను వాయిదా వేయాలని కూడా అధికార పక్షం భావిస్తున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.